సార్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకొక విషయము సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎండమూరి గారు ఒక వేదికకు పైగా ఒక కన్వెన్షన్లో క్లాప్స్ కొట్టింది రామ్ చరణ్కి కాదు దేవిశ్రీ గారికి. ఆయన తండ్రి గొప్పవాడు అయి ఉండొచ్చు కానీ ఈయన గొప్పవాడు కాదు, ఈయనకి ఇక్కడంతా సర్జరీ అయింది. సర్జరీకి గొప్పతనానికి దానికి ఇవన్నిటికీ సంబంధం ఏంటి? ఇప్పుడు ఈయన ఇప్పుడు అమెరికన్ టాక్ షోలో పార్టిసిపేట్ చేశారు. సో ఆ సిట్యువేషన్ అందరు ఇప్పుడు తీసుకొచ్చి ఎండమూరి గారికి కొంచెం చివాట్లు పెడుతున్నారు, దాని గురించి చెప్పరా? అసలు ఆ సిట్యువేషన్ ఏంటి మొత్తం? అది 2017లో జరిగిందండి. అనంతపూర్లో ఒక మోటివేషనల్ స్పీకర్ అయిన ఒకప్పుడు వెరీ పాపులర్ కమర్షియల్ తెలుగు రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్, లేట్ 70s అర్లీ 80స్లో వెన్నెల ఆడపిల్ల చాలా నవల్స్, అసలు చిరంజీవి గారే ఎండమూరి నవల్స్ దాదాపు ఒక 10 నవల్స్ సినిమాలుగా చేశారు చిరంజీవి గారు. సో చిరంజీవి గారు ఎండమూరి కలిసి పనిచేశారు రైటర్గా, ఆయన హీరోగా. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి తెలుసు. ఆ చనువు కూడా తీసుకోండొచ్చు. ఏదేమైనా అక్కడ మాట్లాడింది ఏంటంటే కంపేర్ చేశాడు, అంటే ఒక వ్యక్తి సక్సెస్ ఎలా వస్తుంది అంటే కేవలం వాళ్ళ పేరెంట్స్ గొప్పోళ్ళు అయితే పిల్లలు గొప్పోళ్ళు అయిపోరు అని చెప్పడానికి ఆయన 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు. తన జీవితంలో తనకు తెలిసిన వాళ్ళ ఎగ్జాంపుల్స్, ఇద్దరు తండ్రులు ఆయనకు తెలుసు, అటు సత్యమూర్తి గారు దేవిశ్రీ ప్రసాద్ గారి ఫాదర్ రైటర్గా, మన చిరంజీవి గారు హీరోగా. వీళ్ళిద్దరిని తీసుకొని సత్యమూర్తి గారి అబ్బాయి దేవిశ్రీ ప్రసాద్, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ అని చెప్పి చెప్తున్నప్పుడు అయితే ఆయన కొంత డెరిగేటివ్గా మాట్లాడినాడు అనేది అనిపిస్తుంది. రామ్ చరణ్ పొట్టివాడని ఇదంతా బాడీ షేమింగ్ చేశారు ఇదని చెప్పడం, తర్వాత వాడనే మాట్లాడడం. రామ్ పిల్లోడే అయ్యిండొచ్చు కానీ నీకు పిల్లోడు కావచ్చు కానీ ఆల్రెడీ అతను ప్రూవన్ స్టార్, అప్పటికే మగధీర్ వచ్చింది పెద్ద హిట్ అయింది, అప్పటికే ప్రూవన్ స్టార్ అని మగధీర్ పేరు కూడా చెప్పాడు అతను. సో ఆ రకంగా కొంత డెరిగేటివ్గానే మాట్లాడినట్టుగా వాళ్ళు కూడా దేవిశ్రీ అనగానే చప్పట్లు కొట్టారు, రామ్ చరణ్ అనగానే ఎక్కువ స్పందించలే. అవును, దానికి ఈయన ఇది చేశారు. అంటే దాని తర్వాత నాగబాబు గారు కూడా చిరంజీవి గారి ఖైదీ 150 సినిమా ఫంక్షన్లో ఎండమూరిని గట్టిగానే మాట్లాడారు. ఆ తర్వాత ఎండమూరిని ఎవరో ఇంటర్వ్యూ అడిగితే కొన్నేళ్ల తర్వాత, నేను అప్పుడు అలా అనా అని ఉండాల్సింది కాదు అని చెప్పారు. సో మేబీ ఆయన ఆ చప్పట్లు కొట్టడం ఆ వాతావరణంలో కొంత రెచ్చిపోయి అతిగా మాట్లాడినాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక పర్సనాలిటీని కించి పర్సనాల్సిన అవసరం లేదు, బాడీ షేమింగ్ పొట్టివాళ్ళు రంగంలో ఏ రంగంలో అయినా రాణించరా పొట్టివాడు అన్నాడు వంటి ఒక జా సరిగా లేకపోతే సరి చేసుకోవడం తప్పేం కాదు వాళ్ళకి ఆర్టిస్ట్లు కోసైనా ఉండింది విజువల్ ప్రపంచంలో కాబట్టి. అవును, కాబట్టి తప్పదు అది. వాళ్ళ బాడీలో ఏమేమి మైనస్లు ఉన్నాయో అవి సరి చేసుకుంటారు. శ్రీదేవి ముక్కు సరి చేసుకుంటారు, చాలామంది ఇవాళ కామన్ ప్లాస్టిక్ సర్జరీ అనేది. ఇట్స్ నాట్ ఏ ఇప్పుడు నేను జుట్టుకు రంగేసుకున్నాను, కాబట్టి నేను అతముడా కాదు, మీరు వేసుకోకపోతే మీరు గొప్పవాళ్ళు కాదు. కాబట్టి ఆ యాంగిల్లో ఆయన వెళ్ళుండకూడదు. ఒక పర్సన్ ఒక మోటివేషనల్ స్పీకర్గా అలా మాట్లాడకూడదు. కానీ ఒక్కోసారి స్టేజ్ మీద అలాగా రెచ్చిపోవడం ఉంటుంది. ఆ తర్వాత అయినా ఆయన సారీ చెప్పు ఉండాలి పబ్లిక్గా, అది కూడా చెప్పలేదు, సమర్థించుకున్నాడు. తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడో కొంతకాలం తర్వాత నేను అలా చెప్పుండాల్సింది కాదంటూనే మళ్ళీ సమర్థించాడు ఆయన చెప్పిన మాటలు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పిన విషయాన్ని చెప్తూ పక్కన గుడ్ మార్నింగ్ అమెరికా వీడియో పెట్టి రామ్ చరణ్ అభిమానులు ఇప్పుడు ఏం చేస్తావు ఎండమూరి అప్పుడు అన్నావే దేవిశ్రీ ప్రసాద్ అనేవాడు ఏదో మహా అంటే సౌత్ ఇండియాకు పరిమితం అయ్యాడు. ఈ మధ్య పుష్ప సినిమాతో కొంత తెలిసాడు, కానీ ఇవాళ ఇతను ఇంటర్నేషనల్ స్టార్డమ్ వచ్చింది రామ్ చరణ్కి. మరి నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ ఫెయిల్ అయింది కదా అనేది చెప్తున్నారు. నిజానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ అనేది నా భాషలో ఉడాలి థియరీ అన్నారు, అదేమి సక్సెస్ఫుల్ థియరీ కాదు. ఎండమూరిది అయితే ఇంకా కామెడీ థియరీ, అది ఆయన రాసిందంతా కాపీ పుస్తకాలే. విజయానికి 5 మెట్లు అనేది నథింగ్ బట్ సంజు రాసిన ఆర్ట్ ఆఫ్ వార్ పుస్తకాన్ని తీసుకొని ఈయన విజయానికి 5 మెట్లు అని రాశారు. సో విజయానికి 5 మెట్లు చదివేసి అందరూ విజయంలోకి వెళ్ళిపోరు. సో అదే ఆయనకి పనికి రావచ్చు అంతే, మేబీ ఆయనకి సక్సెస్ లేదు. ఆయన లాస్ట్ సినిమా కూడా నేను ఒకటి చూశాడు, మరి దాని దుప్పట్లో మిన్నాగు అని ఒకటి చేశాడు, అదేంటో అర్థం లేదు. ఆయన సీరియల్స్లో కానీ సినిమాలో కానీ అటర్ ఫ్లాప్ అండి. ఆయన నవల్స్ సక్సెస్ అయినాయి కానీ
విజువల్ మీడియంలో ఆయన అట్రపులపోతే ఆయన కూడా ఒప్పుకున్నారు. సో తర్వాత మోటివేషన్ స్పీకర్గా మారారు. అది కూడా ఆయన సరిగ్గా చేయలేకపోయారు, అంటే లైక్ పట్టాభిరామ్లాగా చేయలేకపోయారు బేసిక్. సో ఇప్పుడు అందరి డిమాండ్ ఏంటంటే ఈ క్రమంగా అట్లీస్ట్ ఇప్పటికైనా రామ్ చరణ్ని క్షమాపణ అడగాలి నువ్వు అన్నట్లుగా అందరు అంటున్నారు. యా నిజంగా ఆయన నేను ఆ రోజు అలా అనడం నేను ఊహించలేకపోయాను అనేది ఆయన చెప్పగలిగితే బాగుంటుంది యాక్చువల్లీ, మంచిది. ఈ రోజు ఆయన విజయాన్ని అప్రిషియేట్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి, చేయడం తప్పులేదు. సార్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకొక విషయము, 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా యండమూరి గారు ఒక వేదికకు పైగా ఒక కన్వెన్షన్లో క్లాప్స్ కొట్టింది రామ్ చరణ్కి కాదు దేవిశ్రీ గారికి, ఆయన తండ్రి గొప్పవాడు అయి ఉండొచ్చు కానీ ఈయన గొప్పవాడు కాదు, ఈయనకి ఇక్కడంతా సర్జరీ అయింది, సర్జరీకి గొప్పతనానికి దానికి ఇవన్నిటికీ సంబంధం ఏంటి, ఇప్పుడు ఈయన ఇప్పుడు అమెరికన్ టాక్ షోలో పార్టిసిపేట్ చేశారు. సో ఆ సిట్యువేషన్ని అందరు ఇప్పుడు తీసుకొచ్చి యండమూరి గారికి కొంచెం చివాట్లు పెడుతున్నారు, దాని గురించి చెప్పరా అసలు ఆ సిట్యువేషన్ ఏంటి మొత్తం? అది 2017లో జరిగిందండి. అనంతపూర్లో ఒక మోటివేషనల్ స్పీకర్ అయిన ఒకప్పుడు వెరీ పాపులర్ కమర్షియల్ తెలుగు రైటర్ యండమూరి వీరేంద్రనాథ్, లేట్ 70s అర్లీ 80స్లో వెన్నెల ఆడపిల్ల చాలా నవల్స్, అసలు చిరంజీవి గారే యండమూరి నవల్స్ దాదాపు ఒక 10 నవల్స్ సినిమాలుగా చేశారు చిరంజీవి గారు. సో చిరంజీవి గారు యండమూరి కలిసి పనిచేశారు రైటర్గా ఆయన హీరోగా, వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ యండమూరి వీరేంద్రనాథ్ గారికి తెలుసు, ఆ చనువు కూడా తీసుకోండొచ్చు. ఏదేమైనా అక్కడ మాట్లాడింది ఏంటంటే కంపేర్ చేశాడు, అంటే ఒక వ్యక్తి సక్సెస్ ఎలా వస్తుంది అంటే కేవలం వాళ్ళ పేరెంట్స్ గొప్పోళ్ళు అయితే పిల్లలు గొప్పోళ్ళు అయిపోరు అని చెప్పడానికి ఆయన 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు తన జీవితంలో తనకు తెలిసిన వాళ్ళ ఎగ్జాంపుల్స్. ఇద్దరు తండ్రులు ఆయనకు తెలుసు, అటు సత్యమూర్తి గారు దేవిశ్రీ ప్రసాద్ గారి ఫాదర్ రైటర్గా, మన చిరంజీవి గారు హీరోగా, వీళ్ళిద్దరిని తీసుకొని సత్యమూర్తి గారి అబ్బాయి దేవిశ్రీ ప్రసాద్, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ అని చెప్పి చెప్తున్నప్పుడు అయితే ఆయన కొంత డెరిగేటివ్గా మాట్లాడినాడు అనేది అనిపిస్తుంది. రామ్ చరణ్ పొట్టివాడని ఇదంతా బాడీ షేవింగ్ చేశారు ఇదని చెప్పడం, తర్వాత వాడనే మాట్లాడడం, రామ్ పిల్లోడే అయ్యిండొచ్చు కానీ నీకు పిల్లోడు కావచ్చు కానీ ఆల్రెడీ అతను ప్రూవన్ స్టార్, అప్పటికే మగధీర్ వచ్చింది పెద్ద హిట్ అయింది అప్పటికే ప్రూవన్ స్టార్ అని మగధీర్ పేరు కూడా చెప్పాడు అతను. సో ఆ రకంగా కొంత డెరిగేటివ్గానే మాట్లాడినట్టుగా వాళ్ళు కూడా దేవిశ్రీ అనగానే చప్పట్లు కొట్టారు, రామ్ చరణ్ అనగానే ఎక్కువ స్పందించలే. అవును, దానికి ఈయన ఇది చేశారు. అంటే దాని తర్వాత నాగబాబు గారు కూడా చిరంజీవి గారి ఖైదీ 150 సినిమా ఫంక్షన్లో యండమూరిని గట్టిగానే మాట్లాడారు. ఆ తర్వాత యండమూరిని ఎవరో ఇంటర్వ్యూ అడిగితే కొన్నేళ్ల తర్వాత, నేనప్పుడు అలా అనా అని ఉండాల్సింది కాదు అని చెప్పారు.